అందరికీ నమస్కారం నా పేరు అనిత నా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నేను సిలికా నంద్ర మనబరిలో 3వ తరగతి చదువుతున్నాను నేను నేర్చుకున్న వేమన శతకాల నుంచి కొన్ని పద్యాలు మీకు వినిపిస్తాను ఈ పద్యాల తాత్పర్యం అర్థం చేసుకుంటే మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది మొదటి పద్యం తల్లి దండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినవేమ విద్య లేని వారు విద్యాధికుల చెంత నుండినంత పండితుండు కాడు కొలని హంసల కడ గొక్కెరయున్నట్టు విశ్వదాభిరామ వినవేమ మేడి పండు చూడ మేలిమైయుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు పిరికి వాణి మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినవేమ చిత్త శుద్ధి గలిగి చేసిన పుణ్యము కొంచెమైన నదియు గ్రదువగాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినవేమ కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల గీడుగలుగు కోపమరచనేని గోర్కెలు నీడేరు విశ్వదాభిరామ వినవేమ ఉప్పు కప్పు రంబు నక్కపోలిక నుండు చూడ చూడ రుచుల జాదవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినవేమ ఇనుము విరిగ నేని ఇరుమారు ముమ్మారు కాచియుతుక వచ్చు గ్రమముగాను మనసు విరిగ నేని మరి చేర్చరాదయా విశ్వదాభిరామ వినవేమ ఎలుక తోలు దచ్చి ఏడాది యుతికిన నలుపు నలుపే గాని తలుపు రాదు కొయ్య బొమ్మని దచ్చి కొట్టినా బలుకునా విశ్వదాభిరామ వినవేమ పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టనేని బిగియ బట్టవలయు బట్టి విడుచు కన్న బరగ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినవేమ ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలుక తోలు దచ్చి తాత్పర్యం తెలుసు.